step into value zone hyper mall patanjali. ఏపీ కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల అడుగు పెడుతున్నారా? అడుగు పెట్టడం ఖాయమైతే ఏ హోదాలో వస్తున్నారు? ఆమె వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు మొదలయ్యాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో జనాలు పార్టీకి అడ్రస్ లేకుండా చేశారు. ఈసారి పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ సాధించేలా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఏపీలో ఎన్నికల బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో 2 చోట్ల ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రియాంక గాంధీ విశాఖలో బహిరంగ సభ నిర్వహించాలని, ప్రత్యేక హోదా హామీ, అమరావతి ఏకైక రాజధాని అంటూ అమరావతిలో రాహుల్ గాంధీతో నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఈ 2 సభల నిర్వహణ బాధ్యతను వైఎస్ షర్మిలకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని సూత్రప్రాయంగా అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల రాకతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే పూర్వ వైభవం ఎలా వస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ బాధ్యతలు తీసుకోమని కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిలకు చెప్పినా అంగీకరించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అలాంటిది సడన్గా షర్మిల కాంగ్రెస్ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారంలో ఉన్న పార్టీకి లాభమని అందరూ అనుకుంటారు. ఒక్కోసారి ఈ సూత్రం తల్లకిందులవుతుంది. మరి ఏపీ కాంగ్రెస్లో షర్మిల అడుగు పెడతారా? ఏ హోదాలో చేరబోతున్నారు? ఎవరిపై ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. షర్మిల ఎంట్రీ విషయాన్ని రుద్రరాజే ప్రకటించారు కాబట్టి నిజమని అనుకోవాలేమో.